అందరికీ నమస్కారం అండి నా పేరు మద్దినీశ్వర్ నాయుడు కొంతమందికి వయసు పెరిగినా కూడా బుద్ధి మాత్రం పెరగదు ఎదవలో ఎప్పటికి మారతారో గానీ ఆ భగవంతునికి తెలియాలి ఇంకా చచ్చిన దాకా కూడా మారతారా మారరో కూడా తెలియదు అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి అడ్డమైన తప్పుడు పనులు అడ్డమైన గడ్డి కరిచి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి చిన్న చితికి చితికిపోయి బెయిల్ పైన బయట తిరుగుతూ ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా అవుతూ అధికార మదం తలకెక్కి అతను ట్విట్టర్లో పెడుతున్న ట్వీట్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేశాడు తెలంగాణలో ఖాళీగా పడి ఉన్న ఎన్టీఆర్ భవన్ ను తెలంగాణలో ఉన్న కరోనా రోగులకు రాసి హాస్పిటల్ కింద రాసిచ్చి తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోకూడదా చంద్రబాబు నాయుడు అని రాశాడు నేను ఈ రోజు విజయసాయి రెడ్డికి ఒకటే ఒకటి తెలియజేస్తున్నాను ఈ రోజు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలు నీ సంఖ నాగుతున్నటువంటి నాయకులకు అది ఒక పాఠశాల లాంటిది ఒక దేవాలయం లాంటిది ఒక నాయకులను తయారు చేసింది అది అది ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ భవన్ అంటే ఒక గుడి లాంటిది మా అందరికి అలాంటి దాన్ని మీరు కామెంట్ చేస్తే మాకు చాలా బాధేసింది ఈరోజు అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రోజు కూడా ఎయి మందికి తగ్గకుండా అన్నదానం జరుగుతుంది అక్కడ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ యంత్రాంగం కూడా భోజనం టైం అయ్యేకే పరిగెత్తుకుంటూ ఎన్టీఆర్ భవన్ పోయి బోన్ చేసి వచ్చేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది తెలుసుకొని మీరు మాట్లాడాలి నేను ఒకే ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఉండేది నీ నాయకుడికి ఉండేది నలుగురు ఇద్దరు కూతుళ్ళు భార్య అతను నలుగురు ఉండేదానికి కర్ణాటకలో రెండు వేల ఎనిమిది వందల గదులతో ఆంధ్ర రాష్ట్రం సొమ్మునంతా దోసేసి అక్కడ కట్టాడు ఈ రోజు కర్ణాటక కరోనా రోగులకు అది రాసిచ్చి వాళ్ల రుణం తీర్చుకోమని చెప్పండి అదేవిధంగా పులివేందల్లో ఒక రాజ్మహల్ కట్టాడు అది కడప జిల్లా ప్రజలకు రాసిచ్చి కరోనా పేషెంట్లకు వీళ్ల రుణం తీర్చుకోమని చెప్పండి పోతే తెలంగాణలో బినామీలు పేరుతో పెట్టుకొని సొంత పేరుతో పెట్టుకునే దమ్ము లేక బినామీల పేరుతో పెట్టుకొని ఎనిమిది వందల గదులతో లోటస్ పాండు నిర్మించాడు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆ లోటస్ ను హాస్పిటల్ కింద రాసిస్తే ఉపయోగపడుతుంది ఎందుకంటే అది ఖాళీగా పడి ఉంది ఎట్లా దాన్ని రాసి మేము చెప్పండి అదేవిధంగా అతను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఇల్లుంది అక్కడ ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ అంతో ప్రజల్లో ప్రజల రుణం తీర్చుకోవాలంటే మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్యాలెస్లు రాజ్మహల్ అన్ని కూడా ప్రజలకు రాసిచ్చి హాస్పిటల్ కింద వాళ్ల రుణం తీర్చుకుంటే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు జై హింద్